పదహైదు నిమిషాల వీడియో ఖచ్చితంగా మీ దృక్పథాన్ని లక్ష్యం వైపు నడిపించేటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి. ఇప్పుడు మాట్లాడదాం. హాయ్, దిస్ ఇస్ గోరుగల్ రాజశేఖర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళతో కూడా వీడియో లైక్ చేయండి, మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కొత్త వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ రావడం జరుగుతుంది. టుడే టాపిక్ ఈజ్ లక్ష్య సాధన. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి ఏ లక్ష్య సాధన అయినా ఒక గొప్ప కళతోనే సాధ్యమవుతుంది. కళలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటాడు అబ్దుల్ కలాం. చిన్న కళలు కనడం తప్పు అంటుంది సునీత విలియమ్స్. మరి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్. ఎంత గొప్పగా కళలు కంటామో, ఎంత గొప్ప గొప్ప ఆశలతో కళ కంటామో, అంతకన్నా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది. మరి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఏంటి? మనం కలగంటాం, లక్ష్యాన్ని సాధిస్తాం, కానీ మధ్యలో జరిగేటువంటి ప్రయాణం చాలా అద్భుతమైంది, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఉద్యోగం తర్వాత ఉండే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటితో పోలిస్తే అనుకుంటారు. వాస్తవానికి తప్పు. ఇప్పుడు ఒక నిరుద్యోగిగా మనం అనుభవిస్తున్నటువంటి జీవితమే అత్యద్భుతమైనటువంటి జీవితం. ఎలాగంటారా, నీకు జాబ్ వచ్చిన తర్వాత డిఏ కావాలి, పిఆర్సీ కావాలి, హోమ్ లోన్ కావాలి, పర్సనల్ లోన్ కావాలి, సిటీ కావాలి, బతకాలంటే ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, ఒక అందమైన భార్య కావాలి, ఇద్దరు తెలివైన పిల్లలు కావాలి, ఆరోగ్యవంతమైనటువంటి తల్లిదండ్రులు ఉండాలి, అప్పడిగినటువంటి తల్లదమ్ములు ఉండాలి. సాధారణంగా ఇంట్లో ఇంకా చాలా ఉంటాయి కదా, అలాంటివేమీ లేనటువంటి ఒక కుటుంబం కావాలి. కానీ ఒక నిరుద్యోగిగా ఉన్నప్పుడు పొద్దున 20 రూపాయల టిఫిన్తో పోతుంది, మధ్యాహ్నం సాయంత్రం 10 రూపాయల కర్రీస్తో జీవితం అంతా అయిపోతుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా నవ్వుతూ స్వీకరించేటువంటి కాలం ఇది. మనం ఏమనుకుంటామంటే ఒక నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఇంతకంటే ఘోరమైన జీవితం లేదనుకుంటాం. పొరపాటు అబ్బాయి, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న జీవితమే చాలా గొప్పదని నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ లక్ష్య సాధన జరిగిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కరెక్ట్గా ఈ టైంని, ఈ పీరియడ్ని కరెక్ట్గా మనం ఎంజాయ్ చేసినటువంటి టైం ఇది. అంటే మనకున్న నిరుద్యోగాన్ని కూడా, మన కళకు లక్ష్య సాధనకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా ఎంజాయ్ చేయాల్సినటువంటి టైం ఇది. అయితే వాటిని తీసుకునే దృక్పథంలో తేడా వల్లనే మనలో భయం, ఆందోళన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన చుట్టుపక్కల ఎక్కువగా ఉండేది పెసిమిస్ట్లు, నిరాశావాదులు. పెసిమిజం అంటే నిరాశావాదం, ఆప్టిమిజం అంటే ఆశావాదం తెలుసు మనకి. మరి నిరాశావాదులు మన చుట్టుపక్కల ఎంతమంది ఉంటారంటే, చూడండి ఒకసారి, 15,000 పోస్టులు భర్తీ. ఇంకా చూసుకో, న్యూస్ పేపర్లు, యూట్యూబ్లు, వాట్సప్లు, ఫేస్బుక్లు. మనలకి ఇంకా ఇన్స్టాగ్రామ్ వాడటం తెలియదు, కానీ ఒకవేళ ఉంటే దాంట్లో కూడా దిమ్మ తిరిగే న్యూస్, బ్రేకింగ్ న్యూస్, కళ్ళు బయలు కమ్మే న్యూస్, ఇట్లా హెడ్డింగులు పెట్టి భయపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. వాస్తవానికి వాళ్ళు ఒకవేళ లక్ష్యాన్ని సాధించిన వ్యక్తులైతే, అదే లక్ష్య సాధన వాళ్ళు చేసేటప్పుడు ఎవరైనా భయపడిచ్చింటే, ఎవరైనా భయపెట్టింటే అమ్మ నా బూతులు తిడతాండ్రి. కానీ ఇప్పుడు చూడండి, వానా డాసులు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని అడుగడుగునా భయపెడుతున్నారు. తప్పు వాళ్ళని కాదబ్బాయి, అస్సలు కాదు. ఎందుకు చెప్పనా, వాడి పని వానిదే గుర్తుపెట్టుకోవాలి. సినిమాలో కమెడియన్ ఉంటాడు, విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు. కమెడియన్ పని కమెడియన్ చేస్తూ ఉంటాడు, విలన్ పని విలన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తేనే హీరో గెలిచేది. వాళ్ళ పనులు వాళ్ళు చేయలేదనుకో, హీరోకి ఏం పని ఉండదు, స్టోరీనే ఉండదు, హీరో జీవితంలో గెలుపు అనేదే ఉండదు. కాబట్టి ఇలాంటి నిరాశావాదుల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి.
డెత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాడు. ఇది నెగిటివా పాజిటివా? నువ్వు ఎలా తీసుకుంటే అలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు 90 మార్కులు తెచ్చుకున్న క్వాలిఫై అయ్యాడు వాడు, ఏ విధంగా నీకు కాంపిటీషన్ ఎత్తున నువ్వు చెప్పు ఒకసారి. అప్పుడెప్పుడో వాడికి 120 వచ్చింటాయి, ఇప్పటికీ చదువుతున్న నీకో నీతో వాడు కాంపిటీషన్ ఏ విధంగా ఎత్తున చూసుకో. కానీ దాన్ని కూడా నెగిటివ్ చెప్పడానికి సిద్ధంగా ఉంది మన ప్రపంచం. ఏమంట, ఇక లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఎప్పుడో 2011లో రాసిన వాళ్ళు కూడా మళ్ళా ఎగ్జామ్ రాస్తారట. అవును సార్, 2011లో క్వాలిఫై అయినోడు మళ్ళీ 2012లో 2014లో మన 2017లో క్వాలిఫై అయి ఉండడా? ఒకసారి సమాధానం చెప్పండి చూద్దాం. ఖచ్చితంగా అయి ఉంటాడు. కాబట్టి కొత్తగా వచ్చేటువంటి ముసలి ముతక వాళ్ళు ఎవ్వరు ఉండరు, గుర్తుపెట్టుకోవాలి. అందరూ కాంపిటీషన్ ఉండేవాళ్ళే వాళ్ళే ఎగ్జామ్ రాస్తారు, కాబట్టి అది ఏ విధంగా మన మీద ప్రభావం చూపించదు. మరి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాడు కాబట్టి టెట్ వెయిటేజ్ రద్దు చేస్తాడంట. చెయ్యని చెయ్యని. నిజంగా కష్టపడే నీకు పోటీ ఎవరయ్యా? నిజంగా టెట్ డిఎస్సి రెండు కాకుండా ఒకటే ఎగ్జామ్ పెడితే నీకంటే లాభం ఎవరికి ఉంటుందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. మన చుట్టుపక్కల ఎప్పుడు నిరాశవాదమే ఉంటుంది. నోటిఫికేషన్ రానే రాదంటాడు ఒకడు, అక్టోబర్ 15 నోటిఫికేషన్ అంటాడు ఒకడు, నవంబర్ 2 నోటిఫికేషన్ అంటాడు ఒకడు, జూలై 5 అంటాడు, ఆగస్ట్ 15 అంటాడు. వాళ్ళలో ఉండేదంతా నిరాశవాదమే. ఒకడేమో 100,000 పోస్టులు అంటాడు, ఒకడేమో పోస్టులు అని రద్దు అంటాడు, ఒకడేమో ట్రాన్స్ఫర్ల పోస్టులనే డిఎస్సి పోస్టులుగా చూపిస్తాడు. ఎవరికి ఏమీ తెలియకపోయినా వార్తాపత్రికల్లో వచ్చేటువంటి సగం సగం న్యూస్లనే చదువుకుంటూ పబ్బం గడుపుతున్నాడు. ఇలాంటి నిరాశావాదులు అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నిజంగా ఆశావాదులు అయితే ఏం చెప్తారంటే, రాబోయే కాలం ఖచ్చితంగా మంచిదే, మంచి పోస్టులే ఉంటాయి, అది ఒక్క పోస్ట్ అయినా సరే మంచి పోస్టే, అది నీకోసమే రాసి పెట్టిందని దాన్ని చెప్తారు. కానీ 5,000 పోస్టులు పోయినాయి, 3,000 పోస్టులు పోయినాయి, 10,000 పోస్టులు పోయినాయి, ఇక డిఎస్సి ఉండదు, దిమ్మ తిరిగింది, బొమ్మ కనపడింది, మొత్తం నిరాశవాదమే లోకమంతా ఉండేది, మొత్తం నిరాశవాదమే. ఇలాంటి నిరాశావాదాన్ని నువ్వు నవ్వి వదిలేయాలి. ఎప్పుడైతే నువ్వు నవ్వి వదిలేయడం మొదలు పెడతావో అప్పుడు వాళ్ళ శక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వాళ్ళని చూసి భయపడే కొద్దీ చూసినావా, దారిలో పోతా అంటాం, ఒక కుక్క మరుగుతూ ఉంటుంది, నువ్వు భయపడినావు అనుకో, దానికి ఇంకా ఎక్కువ రోషం వచ్చి నిమిది ఇంకా గట్టి కలుస్తుంది. అది ఒక రాయెత్తు అది అరవడం మానేస్తుంది. మన చుట్టూ ఉండేటువంటి నిరాశవాదం ఇంతే, నీతో యాడై తల్లే అన్నాడు. ఎందుకు కాదు అనుకోవాలి, మనతో చెప్పాకు నువ్వు ఎందుకు కాదు అనాలి. నీకు ఇంగ్లీష్ రాదంటాడు, ఎందుకు నేర్చుకోలేను అని నువ్వు మనసులో అనుకోవాలి, అంత చెప్పాకు. నీకు మ్యాథ్స్ రాదంటాడు, మ్యాథ్స్ రాదు అంటాడు, ఎందుకు రాదు అని నువ్వు మనసులో చెప్పుకో, వానికి ఏం చెప్పాకు. నిరాశావాదులని మనం ఆశావాదంతోనే గెలవగలం. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆయన పెద్ద ఆయన చెప్తాడు, నాకు చాలా ఇష్టమైన యాక్టరు, ఎవరు ఫిలాసఫర్ వాళ్ళ దగ్గర ఎవరు అనడం కాదు, రేపు పొద్దున ఏం వంట చేస్తారని చెప్పేసి ఇంట్లో అమ్మ వాళ్ళని కానీ భార్యని కానీ అడగకూడదంట. ఎందుకు అడగకూడదంటే రాత్రికి చచ్చిపోతే రేపు పొద్దునేమో నువ్వు తినలేవు కదా. ఖచ్చితంగా నిరాశవాదమే. అవునయ్యా, రేపు పొద్దున సూర్యోదయం అవుతుంది, ఇంట్లో వంట చేసుకుంటాం, ఇడ్లీలోకి ఎంచక్క నెయ్యి వేసుకొని చట్నీతో టిఫిన్ తింటామనేటువంటి ఆశావాదం ఉంటే ఏమవుతుంది, నువ్వు రాత్రి సచ్చిపో కావాలంటే. కానీ పొద్దున్నే ఇడ్లీ తినాలని కోరుకుంటుడు, రాత్రి నిన్ను ప్రశాంతంగా పడుకొనిస్తుంది. నువ్వు గొంతమ కోరికలు ఎప్పుడు కోరుకోవద్దు, రాత్రి కలెక్టర్ కావాలి, పొద్దున్న లేచులకు 100 కోట్లు సాధించాలి, ఇలాంటి కోరికలు అయితే కోరుకోవద్దు. రేపు అనేది ఖచ్చితంగా ఉంది, ఆశావాదంగా బతకాలి, జాగ్రత్తగా బతకాలి. మా సార్ చెప్పినాడు ఖచ్చితంగా రేపు అనేది ఉంది, కాబట్టి నేను బండి మీద ఇష్టం వచ్చినట్ల 140 స్పీడ్తో పోతానంటే సస్తావు నా కొడక సస్తావు, నేను అట్లా చెప్పట్లే. ఖచ్చితంగా నీకు భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు అందంగానే ఉంది. రాత్రి చచ్చిపోతామా పోని, కానీ ఈలోపే నీళ్ళు నిరాశావాదం పెంచుకున్నావంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు బతుకున్న సత్యనత లెక్క. కాబట్టి చుట్టూ ఉన్న నిరాశావాదాన్ని పట్టించుకోవడం మానేయి. అనవసరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో నిరాశావాదాన్ని ఇంజెక్ట్ చేసేటువంటి వాళ్ళను దూరంగా పెట్టడం మొదలు పెట్టుకో. ఇక రెండోది ఈగో, అహం బ్రహ్మాస్మి, మనకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నిజమే, నీకంటే గొప్పవాడు ఎవడు లేడు ఇక్కడ. కానీ
నువ్వు అవకాశం ఇచ్చినావంటే నిన్ను మించిపోవడానికి చాలామంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకో, నీకు ఈ మ్యాథ్స్ వచ్చు అంటావు, ఇది మ్యాథ్స్లో 10కి 10 మార్కులు తెచ్చుకోరా అంటే ఒక బిట్టు 2 బిట్టు తప్పు చేసి వస్తావు, మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తుందిలే. 9th 10th సైన్స్ రోజులు ఇంకా చదవలే, వేరే వాడు చదువుతున్నాడు వానికి అవకాశం ఇస్తానులే. ఇంగ్లీష్ నీకు బాగా వచ్చు కానీ ఇంకొన్ని టాపిక్స్లో నువ్వు వెనకబడి ఉన్నావు, నువ్వు చదవట్లే వానికి అవకాశం ఇస్తుందిలే. పొద్దున ఎప్పుడో 7 గంటలకు లేస్తున్నావు, అవుతున్నానికి అవకాశం ఇస్తానులే. నువ్వు చాలా గొప్పవాడివి, కానీ నీకంటే అవతల వాడు గొప్పవాడు కావడానికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వరాదు. అవకాశం ఇచ్చినావంటే నీ అహం నువ్వే దెబ్బతీసుకుంటావు కాబట్టి ఖచ్చితంగా నువ్వే గొప్పవాడివి. కానీ గొప్పవాడుగా ఉండడం వేరు, గొప్పవాడుగా కొనసాగడం వేరు. నువ్వు గొప్పవాడు అయిండొచ్చు కానీ గొప్పవాడుగా కొనసాగాలి అంటే మాత్రం అహాన్ని పక్కన పెట్టి నాకు ఏం రాదు అనేటువంటి ఒక దృక్పథంతోనే ఇంకా నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా పలానా చోట పొరపాట్లు చేస్తానా, ఇంకా ఇలా ఉండాలి ఆలోచన. అంతేగాని నేనంతా చదివేసిన అని పొద్దున 7 గంటలకు లేచి నీకేం అర్హత ఉంటుంది కళ్ళు కనడానికి? కాబట్టి కొన్ని రోజులు నీ ఆహారాన్ని పక్కన పెట్టు, తర్వాత మనల్ని ద్వేషించేవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు నిరంతరం మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు చి నువ్వు వేస్ట్ కాదు, వీళ్ళతో చేత కాదు, ఎప్పుడు చెప్తా అంటారు. వాడు చెప్పిన ప్రతిసారి మనలో కోపమే రగులుతుందా, రోషమే రగులుతుందా, సిగ్గు లజ్జ మానమే బయటకు వస్తాయా? ఏదైనా రావాలి. ఈ నాటక రంగంలో వాళ్ళ పాత్ర అదే, మనల్ని తట్టి లేపడమే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారయ్యా, వాళ్ళని విమర్శిస్తున్నారు, నువ్వు ఏడ్చుకుంటూ కూర్చున్నావు, సిగ్గు లేదా, మేలుకో. వాళ్ళు తిట్టేది నీ మంచికే, మేలుకోరా. నువ్వు ఇప్పుడు కూడా మేలుకొని కష్టపడకపోతే నీ బతికింతే రా అని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు జాగ్రత్త పడు. హేటర్స్ అంటే సినిమాలో విలన్ లాంటి వాళ్ళు. విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరోకి అంత ఉంటుంది. విలన్ గాడు వేస్ట్ గాడైతే హీరోకి ఏం పని ఉంటుంది? నీకు పని కల్పిస్తున్నారు వాళ్ళు, నువ్వు వాళ్ళని గౌరవించాలి. ఇక రిజెక్షన్, ఎంత రిజెక్ట్ చేయబడతావో నువ్వు అంత గొప్పవాణి అని అర్థం. నువ్వు అంత గొప్పవాడు కావడానికి అవకాశం కల్పిస్తారు అవతల వాళ్ళు. కానీ నీకు ఆ క్షణంలో మాత్రం ప్రపంచమంతా మునిగిపోయినట్టు, ఎవరూ లేనట్టు అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, ఒక్కసారి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళా నువ్వు గెలిచి చూపిస్తే దాని మజాని వేరే గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండి పుట్టుకతోనే మెదడు ఇంత లావు పెట్టుకొని పెరిగి పెద్దయి యాదో చదివి రాష్ట్రం జాబ్ ఏం కొట్టట, పడు, కష్టాలు పడు, ఎదుర్కో, ఇబ్బందులు ఎదుర్కో, అప్పుడు జాబ్ కొట్టు. ఎట్లుంటుంది చూద్దాం ఈసారి. ఇంకా సమాజం ఎప్పుడు తన పని తాను చేస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వే సమాజం నన్ను పట్టించుకోవట్లేదు, సమాజం నా విలువను గుర్తించట్లేదు, సమాజం నాకు కోఆపరేట్ చేయట్లేదు ఇలా అనుకుంటాం. కానీ సమాజం అంటే ఏంటి? ఇంతకు మన చుట్టూ ఉండేటువంటి మనుషులు, వాళ్ళెవరు నీకోసం పనిచేయట్లేదే? నీకోసం వాళ్ళు పనిచేయడం మొదలు పెడితే వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఎవరు పనిచేస్తారు? కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తా అంటారు. నువ్వు ఓడిపోయిన రోజు అన్న అవ్వేది వాళ్ళే, నువ్వు గెలిచిన రోజు చప్పట్లు కొట్టేది కూడా వాళ్ళే. మరి చప్పట్లే కొట్టించుకుంటావో, వెక్కిరింత నవ్వులే నవ్వించుకుంటావో నీ చేతిలోనే ఉంది. సొసైటీ మనకి ఏం అడ్డం కాదు, తన పని తను చేస్తుంది, మన పని మనం చేయమని కోరుతా ఉంది. ఇక అనుమానం, మన మీద మనకే సందేహం ఉంటే మనల్ని కాపాడడానికి నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేవుడు కూడా మన ముందుకు రాని. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఎంతగా నమ్మాలి అంటే ఖచ్చితంగా మనం సాధించలేని విషయమైనా సరే ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకంతోనే ప్రయత్నం మొదలు పెట్టాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, లైఫ్ మనకి ఏదైనా గిఫ్ట్గా ఇవ్వని ప్రతి ఒక్క దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు మనం సృష్టించుకుంటూ పోవాలి. సెకండ్ వన్, గిల్ట్. ఇన్నాళ్ళు ఏదో జరిగిపోయింది, లాస్ట్ డిఎస్సి మిస్ అయ్యింది, అంతకుముందు డిఎస్సి మిస్ అయ్యింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకు పక్కన పెట్టేద్దామంటే, ఎప్పుడైనా సరే మనం చేసిన తప్పు పట్ల జాగరూకత ఉండాలి, కానీ సిగ్గుపడాల్సిన పనేం లేదు. ఒక పాటలో హీరో చెప్తాడు, చెయ్యాలి రోజుకో తప్పు
అని అంటే రోజు తప్పు చేయమని కాదు, తప్పు చేయని మానవుడే లేడు, కానీ ఆ తప్పు నుంచి నేర్చుకోకపోతే మాత్రం నువ్వు కష్టంగా అనుభవిస్తావు. కాబట్టి గతంలో జరిగిన ఓటమేది కూడా నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నీకు చాలా నేర్పించుంటుంది ఆ ఓటమి, చాలా నేర్పిస్తుంది ఆ ఓటమి. ఆ ఓటమిని గౌరవించు. ఈసారి బ్రహ్మాండమైన సక్సెస్తో మనం ముందుకు పోదా. భయం ఉండాలి, కానీ నీకుండే భయం వేరు, నేను చెప్తున్న భయం వేరు. నువ్వు భయపడతావు అన్నిటికి. నేను చెప్తాను, సబ్జెక్ట్ అంటే భయపడు, మ్యాథ్స్ అంటే భయపడు, వాడు క్వశ్చన్స్ ఎంత టఫ్ ఇస్తాడో అని ఆలోచించు. ఇంగ్లీష్ అంటే భయపడు, వాడు కొత్త కాన్సెప్ట్ ఎక్కడ ఇస్తాడో అని భయపడు. తెలుగు అంటే భయపడు, టెక్స్ట్ బుక్లో ఏ మూల నుంచి క్వశ్చన్స్ ఇస్తాడా అని భయపడు. సైకాలజీ అంటే భయపడు, టెక్స్ట్ బుక్లో లేని అంశాలు ఏమిస్తాడని భయపడు. సబ్జెక్ట్ అంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చదువుకోమని చెప్తున్న ప్రతి సబ్జెక్ట్ కూడా. నువ్వు భయం లేకుండా బతకడం, భయం లేకుండా బతకడం ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? బంధువులో రా బంధువులో ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క రకంగా ఉంటారు. మరి కొంతమంది జీవితంలో చాలామంది బంధువులు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది జీవితంలో అవమానించి అనుమానించి మొత్తం నాశనం చేసిన వాళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తారు. కాబట్టి నీ చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులు ఎలాంటి వారు, ఏం కథ అనేది నీకే తెలుసు. కాబట్టి నీ పరిస్థితిని బట్టి వాళ్ళని పట్టించుకోవాలా పట్టించుకోకూడదా అనేది నీ చేతిలోనే ఉంది. కానీ గుర్తుపెట్టుకో, ఇన్నాళ్ళు వాడు అన్న మాట్లాడిన ప్రతి ఒక్క బంధువు కూడా నువ్వు సక్సెస్ అయిన తర్వాత నావాడు మావాడు అని చెప్పుకోవడానికి రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు దానికోసం చదవాలి. ఇక స్నేహితుడు, ఏ స్నేహితుడు కూడా నీ ఓటమిని కోరుకోడు, ఏ స్నేహితుడు కూడా నీ ఓటమిని కోరుకోడు. కానీ నిజమైన స్నేహితుడు అంటే ఎవరు తెలుసా? నీకు నోటిఫికేషన్ టైం దగ్గర పడుతుంది, పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకు పడుకున్నావు, బయట చలి ఫుల్గా ఉంది, చల్లగా ఫుల్గా ఉంది, నీ ఒంటి మీద బెడ్షీట్ లేదు. అప్పుడు బెడ్షీట్ తీసి కప్పేవాడు నిజమైన ఫ్రెండే కాదు, గుర్తుపెట్టుకోవాలి. తన్ని నిద్ర లేపి, కొడక నువ్వు కర్నూలుకి ఎందుకు వచ్చినావురా అని అనేవాడు నిజమైన ఫ్రెండ్. నువ్వు సీన్ 2 రకాలుగా ఊహించుకోవాలి. అలాంటి ఫ్రెండ్స్ ఉంటేనే మనకు ఉత్తమమైన వాళ్ళు. వాడు రెస్ట్ తీసుకొని చలి పెడతాంది, బెడ్షీట్ కప్తా, నిజమైనటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇవన్నీ మనకి ఆటంకాలుగా కనిపిస్తాయి, కానీ ఇవన్నీ మనకు జీవిత సత్యాలను నేర్పేటువంటి గొప్ప పాఠాలు. జీవితం అంటే ఏంటో నేర్పేటువంటి ఆనిముత్యాల్లాంటి పాత్రలు ఇవన్నీ కూడా. మరి ఈ పాత్రలన్నింటినీ మనము సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి నిమిషము మనలో లక్ష్యాన్ని సాధించాలనేటువంటి కోరికను రగిల్చేటువంటి పాత్రలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటినన్నింటినీ మనం ఉపయోగించుకొని గొప్ప సక్సెస్ పొందుతామా, లేదా వీటిని చూసి భయపడుతూ ఇలానే బతుకుతామా అనేది మన చేతిలోనే ఉంది. సో కన్క్లూజన్ ఏంటంటే, మనం మన పని చేస్తూ పోవాలి. సిలబస్ ఎక్కువ ఉంటుంది, ప్లాన్ చేసుకోవాలి, ఏ రోజు ఏం చదువుకోవాలి, ఏ రోజు ఏం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత అదే మనం చదువుతూ పోతే ఖచ్చితంగా మన కోసం సక్సెస్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్పాను, మార్పులు అనేటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. టెట్ పెట్టొచ్చు, టెట్ తీసేయచ్చు, టెట్ వేటేది ఉండొచ్చు, టెట్ వేటేది తీసేయచ్చు, ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్ పెట్టొచ్చు, తీసేయచ్చు, డెమాన్స్ట్రేషన్ క్లాస్ పెట్టొచ్చు, తీసేయచ్చు, ఎన్పి రూల్స్ అనే అమలు చేయొచ్చు, లేదా రూల్స్ తీసేయచ్చు, 20,000 పోస్టులే ఉండొచ్చు, 10,000 పోస్టులే ఉండొచ్చు, ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. ప్రతి మార్పుకు నువ్వు సిద్ధం కావాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి, అక్కడెక్కడో ఎన్సిటిఈ మీటింగ్ జరిగితే ఇక్కడ నువ్వు ఉలిక్కి పడుతున్నావు. గుర్తుపెట్టుకో మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఎగ్జామ్ పెట్టినా కంటెంట్ ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి, సైకాలజీ ఉంటుంది, జీకే ఉంటుంది, ఇవే సబ్జెక్ట్లే ఉంటాయి తప్ప నుంచి కొత్త సబ్జెక్టులు ఏవి రావు. గుర్తుపెట్టుకోవాలి, వచ్చిన 5 మార్కులకో 10 మార్కులకో కానీ 100 మార్కులకి మొత్తం సబ్జెక్టులన్నీ మారిపోయేటువంటి అవకాశాలు లేవు. మరి ఇంతవరకు ఎప్పుడైనా డిఎస్లు 100కు 100 వచ్చినాయా? రాసే పరీక్షనే 90 మార్కులకు గుర్తుపెట్టుకోవాలి.
వందకి వంద ఎవరు రాడు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ హాల్కి పోయిన తర్వాత వాడికి తెలిసిన బిట్లే 90 మార్కులకి, దాంట్లో వాడు కరెక్ట్ పెట్టేది 85. గవే స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కట్ ఆఫ్లు చూస్తున్నాను 75 అనుకో, వానికి 75 మార్కులు వచ్చినాయంటే వాడు 100 మార్కులకి ఎగ్జామ్ రాయాలి. వాడు చదివిందే 90 మార్కులకి, వాడు పెట్టొచ్చింది 80 మార్కులకి, వాడికి వచ్చింది 75 మార్కులు, దానికే ఉద్యోగం వస్తుంది.